Hi friends, welcome back to Amrita's Telugu Logs. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే 300 grams చికెన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెడుతున్నాను. అంతలో మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అలానే ఒక 4x తీసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. చికెన్లో వాటర్ మొత్తం ఒంపేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలానే కొద్దిగా సాల్ట్, ఎగ్ వైట్ 5 to 6 spoons వేసుకోవాలి. తరువాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కని మసాజ్ చేస్తూ కలుపుకోండి. కలిపిన మిశ్రమాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని వేరొక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మొత్తం ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుతూ వేయించుకోవాలి. అంత టైంకి చికెన్ మనకి ఇలా వేగుతుంది. ఈ చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ డబల్ ఫ్రై చేయాలి, సో అందుకని నేను చికెన్ పీసెస్ని మొత్తం పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కిన తర్వాత ఆ పీసెస్ని తీసుకొని మళ్ళీ ఆయిల్లో వేయండి. మళ్ళీ కలుపుతూ ఈవెన్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనివల్ల చికెన్ అనేది క్రంచీగా వస్తుంది. సో మనకి రెడ్ కలర్ అయితే వచ్చేసాయండి. ఈ పీసెస్ని మొత్తం తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 eggs బ్రేక్ చేసుకొని ఒక గ్లాస్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో బీట్ చేసిన ఎగ్స్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో వేయడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. తరువాత కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఫ్రైడ్ రైస్ మొత్తం మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తరువాత కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ముందుగానే రైస్ అయితే ఉడికిచ్చానండి. 1 to 2 cups వాటర్ పోసుకొని ఒక 2 whistles వచ్చేంత వరకు ఉంచుకున్నాను. అన్నం మాత్రం పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా గడ్డలు లేకుండా కలుపుకుంటూ ఈవెన్గా వేయించుకోండి, అది హై ఫ్లేమ్లో మాత్రమే. కొద్దిగా సోయా సాస్, 1 tablespoon వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ 1/2 tablespoon వేసుకోవాలి. 1.5 spoons వరకు కారం వేసుకోండి. 3/4 tablespoon వరకు సాల్ట్ వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ 1/2 tablespoon వేసుకోవాలి. చికెన్ మసాలా 2 tablespoons వరకు వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఇలా ఈవెన్గా కలుపుకోండి. మనకేమైనా కారం కానీ సాల్ట్ కానీ తక్కువైతే వేసుకొని టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో 3 to 4 minutes వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి మన టేస్టీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాని మీద ఆనియన్స్ వేసుకొని చక్కగా ఒక లెమన్ పెట్టుకొని తింటే అబ్బబ్బా, ఆ టేస్టే వేరండి. ప్లీజ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel. Thanks for watching.